హాయ్ అండి, నేను అనుపన్న మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు పూనా గార్డెన్. ఇది ఎంత బాగా వచ్చిందో సరే, మనకి గ్రీన్ అరటిపళ్ళు అంటే కట్ చేసేటప్పుడు వీడియో దీనికి తీయలేకపోయాను. అది కోసాను, కోసి మనం కొంచెం పేపర్ చుట్టూ పెట్టాను అన్నమాట. పెట్టేసరికి బాగా ముగ్గింది, చాలా టేస్ట్గా కూడా ఉంది. అలాగే ఇప్పుడు ఈ ట్రీని అంతా నేను ఈ ప్లాంట్ని కొట్టేస్తాను. ఎంతవరకు అంటే మనం ఎలాగ బనానా ప్లాంట్ అయిపోయిన తర్వాత కొట్టేయాలి కదా, చాలా హెల్తీగా కూడా వచ్చింది మనకు ప్లాంటు. ఇగో ఇక్కడ వరకు కొట్టేస్తామన్నమాట. ఇక్కడ వరకు కొట్టేసిన తర్వాత దాని వాటర్ మనం తాగితే చాలా మంచిది అన్నమాట. బీపీ షుగర్లు అన్నీ తగ్గుతాయని అందరూ మనకి పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు. సరే, నేను కూడా ఒకసారి ఇదే ఫస్ట్ టైము ప్లాంట్ కొట్టేసి దానికి ఒక బట్ట చుట్టాలి. ఆ ప్రాసెస్ అంతా చేద్దామండి. ఇలా అయిపోయిన మన బనానా ప్లాంట్స్కి ఇలా చేసుకుంటే ఆ వాటర్ మనం తాగినట్లయితే కొంతవరకు మంచిది కదా, మనకు కూడా ఆరోగ్యానికి చేద్దాం. అలాగే ఇంకా ఇక్కడ కూడా చూసారా ఎలా వచ్చాయో, చాలా టేస్ట్గా ఉన్నాయండి. వేసినవన్నీ కూడా మాకు గ్రీన్ అన్నమాట. అలాగే ఇగో ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇలా ఇలా కట్టేశాం, మంకీస్ నుంచి ప్రొటెక్షన్ అన్నమాట. చాలా పెద్ద గెల వచ్చింది, మంచి హెల్తీగా ఉన్నాయన్నమాట చాలా. చూసారా ఇగో, కొంతవరకు మంకీస్ ఏంటంటే ఇది చూసి మనకి వల అనుకుని కాలు పెడితే ఎక్కడ చిక్కిడిపోతుందో అన్న భయం కొద్దీ కొంచెం టచ్ చేయట్లేదు. సరే, ఎలా పెట్టేసామో. అలాగే ఇంకో గెల చూపిస్తాను. ఇదైతే మనకి కొంచెం పైకి వచ్చింది. ఇది కాయ అండి, పండు కాదు, కాయ చెట్టు. దీనికి పెట్టాము ఇలాగని, కొంచెం మళ్ళీ దాన్ని అలా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. కాయలు బయటకు వస్తుంటే మళ్ళీ సరిగా కవర్ పెట్టి చేస్తూ ఉండాలి. అయితే పళ్ళు అయితే మాత్రం చాలా చాలా సో స్వీట్గా ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇవ్వండి, గెల అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా మనం చెట్టు కొట్టేసుకోవాలి. కొట్టేసుకుని సరే అలా కొట్టేసుకోవాలన్నమాట. అలా మనం మొదల వరకు కొట్టేసుకుని అప్పుడు ఇందులోంచి వచ్చే వాటర్ తాగితే మనకి చాలా మంచిదండి. ఇవి ముందు మనం కొట్టే ప్రాసెస్లో ఉన్నాము, సగం వరకు కొట్టేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ దాకా కొట్టేసాము, ఇంకా కొద్దిగా కొట్టాలన్నమాట. చూసారా చాలా వరకు కొట్టేసాము. ఇంకా ఇక్కడ వరకు కొట్టిన తర్వాత మధ్యలో మనం గుంటలాగా చేయాలి, చేద్దాం. ఇప్పుడు చూసారా ఎలా ఉందో, చాలా మంచిదంటండి. అందులో వచ్చే వాటరు ఇప్పుడు ఈరోజు మనం ఆ ప్రాసెస్ అంతా చేసి మనం బట్ట కట్టేసి పెడితే రేపటికంతా వాటర్ వస్తుంది. ఆ వాటర్ తాగితే కిడ్నీ సమస్యలు అలాగే బీపీ షుగర్లు కొంతవరకు తగ్గుతాయని మనకి డాక్టర్లు, ఆయుర్వేదిక్ డాక్టర్లు అంతా చెప్తున్నారు. సరే, మనకి ఇంట్లో చెట్లు ఉన్నప్పుడు ఊరికే కొట్టి పడేసే బదులు ఈ విధంగా చేసుకుంటే మనం ఇంట్లో తాగచ్చు కదా. కాబట్టి ఇగో మాకు ఇలా అరటిగెళ్ళు ఉన్నవన్నీ ఇలా ఓరేసి కట్టామండి కోతుల నుంచి. ఇలా చాలా గెళ్ళు ఉన్నాయి ప్రతి చెట్టు ఇప్పటి నుంచి. అలాగే మనకి పంట అయిన తర్వాత ఇలా చేద్దామని ఫస్ట్ టైం స్టార్ట్ చేసామన్నమాట. ఇగోనండి, ఇప్పుడు ఇలా కొట్టేసాం కదా, దీన్ని మన మధ్యలో గుంతలా చేద్దాం. ఇలా మనం కొట్టిన తర్వాత ఇలా లోపటి వరకు గొయ్యిలా తీసుకోవాలి. చూసారా ఇలా గొయ్యిలా తీసేసుకుని ఈ కొంచెం మెంతులు, జీలకర్ర ఇవి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఇప్పుడు ఒక మంచి క్లాత్తో మనం దాన్ని బాగా టైట్గా, ఎందుకంటే ఏ పురుగు పుట్ట పడకుండా మనం బాగా టైట్గా దాన్ని కట్టేసుకోవాలండి తాడుతో. సరే ఇలా కట్టేసుకోవాలి, చాలా మంచిదండి. వాటర్ తాగితే కట్టేద్దాం. చూసారా ఇప్పుడు బాగా ఇలా నేను తాడుతో బాగా గట్టిగా పెట్టేశాను. మనకి మార్నింగ్ కల్లా ఇందులో వాటర్ వస్తుందండి. ఇలా చక్కగా అరటి చెట్లన్నీ కూడా మనం అన్ని విధాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. దవ్వ, పువ్వు, ఆకులు ప్రతి ఒక్కటి కూడా మనకి అరటి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు. ఇలా అయిపోయిన తర్వాత మనకి పంట అయిపోయిన తర్వాత ఇలా అరటి చెట్లన్నీ కూడా మనం కొట్టేసుకుని సరే ఇవన్నీ కూడా కాపుకొచ్చాయి. ఇలా చేసుకుని ఆ వాటర్ తాగినట్లయితే కొంచెం బీపీలు, షుగర్లు వాటికి చెక్ పెట్టచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఇలాగా కట్టేసాం కదా, ఒకరోజు మనం ఇలా ఉంచేయాలి. ఉంచిన తర్వాత నీళ్లు మనకి ఊరేయలేదా చూద్దాం. ఒకసారి తీస్తున్నానండి, చూద్దాం. చూద్దామండి,
అబ్బో భలే ఊరేయండి నీళ్ళు చూడండి. ఇగో ఇదిగోనండి, ఇందులో మనం మెంతులు జీలకర్ర వేసాం కదా, ఇగో చాలా బాగా ఊరే మనకి. వీటిని మనం వడగట్టి తీద్దాం. తీసి మళ్ళీ బట్ట కట్టేస్తే ఇంకొకసారికి మనకి వస్తాయన్నమాట. మెంతులు కూడా మనకి మంచిది కదండి. ఇగో చూడండి వడగట్టి చాలా మంచిది అంటండి. ఇది కిడ్నీలకి అలాగే మనకి బీపీ షుగర్లు అన్నీ ఉన్నా కూడా మనకి బాగా తగ్గుతాయని చెప్తుంటారు. సరే మనం కూడా మన ఇంట్లో ఉన్నదే కదా, ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను చేశాను. అబ్బా సూపర్గా వచ్చాయండి నీళ్ళు. మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇంకొకసారికి మళ్ళీ ఈ మెంతులు జీలకర్ర మళ్ళీ ఇందులో వేసేద్దాం. అయితే నేను కొట్టే చెట్టు ఇంకా కొంచెం హైట్గా సగం వరకు ఇంకా కొట్టుంటే ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేదేమో నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ చెట్లు అన్నీ ఉన్నాయి కదా, ఇదంతా కాపేయిన తర్వాత నేను కొంచెం హైట్గా ఉన్నప్పుడు కట్ చేస్తానన్నమాట. అసలు ఎలా ఉన్నాయో, ఇది రెండు గ్లాసులు తెచ్చేసుకున్నామండి ఫుల్గా వచ్చేస్తాయేమని. అయితే కొబ్బరి నీళ్ళలో చాలా క్లారిటీగా ఎంత బాగున్నాయో. ఇది మాకు మా వారికి ఇద్దరం 50-50 అన్నమాట. సరే నేనైతే మరి ఒకసారి టేస్ట్ చేస్తాను ఎలా ఉన్నాయో తెలుస్తుందన్నమాట. ఏమీ లేదండి, చప్పగా ఉన్నాయి అంతే, ఏ టేస్ట్ లేదు. చప్పగా చాలా బాగున్నాయి అన్నమాట నీళ్ళు, చప్పగా ఉన్నాయి. షుగర్ వాళ్ళకి ఇంకా మంచిది. సో ఏంటంటే మనం అరటి చెట్టు వలన ఎన్ని ఉపయోగాలంటే మనకి, అంటే ఈ విధంగా కూడా మనం వాటర్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. పళ్ళు అలాగే శుభకార్యాలకు అరటి చెట్లు, దవ్వ అలాగే అరటి చెట్టు పువ్వు ఇవన్నీ కూడా మనకి సకల ఉపయోగాలు అరటి చెట్టు వలన ఉన్నాయండి. ఆఖరికి ఈ నీరు కూడా చాలా మంచిదని మనం ఇలా చేసుకున్నాం. మరి చూశారు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.